ఇదిగో ఏ ఊరు పోవాలి ఏ ఊరు పోవాలా ఏ ఊరు పోవాలంటే నీకెందుకయ్యా ఇదిగో నువ్వు టెంపుల్ తీసుకొట్టి ఎక్కడ కొట్ట అంతే ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసకాలుగా ఉందే ఈ మూటకి లగేజ్ కట్టాలి ఈ మూటకి లగేజ్ కట్టాను అవును ఈ మూటకి లగేజ్ కట్టావా ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసకాలు కాకపోతే ఈ మూటకి లగేజ్ కొడతాను ఎక్స్ట్రా బరువు ఉంది కాబట్టి లగేజ్ కట్టాలయ్యా ఎక్స్ట్రా బరువు ఉంటే లగేజ్ కొడతారండి భలే వాడు అయ్యా నువ్వు వామ్మో ఇటు తింటున్నారు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు సొమ్ము ఇప్పుడు ఈ మగవాళ్ళందరికీ ఎక్స్ట్రా బరువు ఉంది వీళ్ళకి కూడా లగేజ్ కొడతావు నువ్వు ఓయ్ లగేజ్కి డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను లేకపోతే ఇక్కడ దించేస్తాను అంటే దించేస్తావు నన్ను ఎవరితో మాట్లాడతావు తెలిసే మాట్లాడుతున్నావా ఏంటి నన్ను దించేస్తావు నువ్వు వాళ్ళు దించేస్తే బస్సు ఆ రూట్లో ఈ రూట్లోకి వద్దా మరి ఏ నీ డబ్బులు నువ్వు తీసుకొని నీ లగేజ్ నువ్వు కొట్టుకో నన్ను దించేస్తావా ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉందే మీకు ఇదిగో ఒక మాట చెప్తున్నా నేను ఎంత దూరం ప్రయాణం చేస్తానో అంత దూరం నా మూట నా నెత్తనే ఉంటుంది నీ బస్సులో పెడితే లగేజ్ కొట్టు అంటే సారీ ఏంటయ్యా నీ గోళ మరి ఏంటంటే అట్ట మాట్లాడుతారు ఆయన నువ్వెక్కడ దొరికావే బాబు టికెట్ కు డబ్బులు ఇస్తా ఉండండి ఓ ఎగ్గొడతావా ఏయ్ ఏందో ఇది ఏంటండి అందరూ ఇట్లా మాట్లాడతారు అందరం కలిసి వెళ్తారు ఆ మాత్రం చదువుకోలేరా పైగా చదువుకునే లాగా ఉంటారు ఇదిగోండి డబ్బులు ఏంటిది 10 పైసలు తగ్గే లేవయ్యా ఇవ్వయ్యా లేవయ్యా అంటే ఇవ్వు అరే లేవో చెప్తున్నారు కదా ఇవ్వకపోతే దించేస్తాను నన్ను దింపేస్తావు నువ్వు ఇరుకు పాలు వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉన్నాయి మీకు అసలు అంతే 10 పైసలు దింపేస్తా ఇంత మంది ఉన్నారు బస్సు 50 మంది 10 పైసలు చెప్తలేవు నువ్వు ఇదిగో ఏమిటయ్యా నువ్వు మాట్లాడు అన్యాయం అన్యాయంగా మాట్లాడుతావు నువ్వు నువ్వు న్యాయం మాట్లాడతావా అది కాదయ్యా ఆయనకు నువ్వు 10 పైసలు ఇవ్వాలన్నాడు కదా ఏమంటున్నాడు నువ్వు ఆయనకి 10 పైసలు ఇవ్వాలి అంటున్నాడు అయితే ఇచ్చే నేను ఇస్తాను నా దగ్గర లేవుగా నాకే సంబంధం మరి నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు ఉత్తినే అసలు ఇవ్వలేనాడు నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు సారీ బస్సులో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు మాట్లాడితే మేము మధ్య ఏదో మాట్లాడుకుంటాం మేము ఏదో సర్దుకుపోతాం మొత్తం నీకు ఎందుకు అసలు అది కదన్న 10 పైసలు లేకపోతే సర్దుకోవాలి కదా మరి నువ్వు సర్దుకోపోతే ఎట్లా ఏమండి టైం ఎంత ఉందండి 9:10 ఏయ్ కొడతావేంటి లేవుతానండి కొడతావేంటి నేను చూస్తున్నాను ఇరుకుపాలు వాళ్ళండి ఎగసెక్కలుగా ఉంది మీకు ఇప్పుడు ఏమైంది మిమ్మల్ని ఎవడిగాను టైం అడిగావు మీరు నాకేం చెప్పారు 9:10 అయింది 9:10 అని చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు కొడతావేంటి పిచ్చి పిచ్చిగా ఉంది నీకు టైం 9:10 అయింది గేటేశారా గేటేశారు కాబట్టి కదా బస్ ఆగింది అంత కోపడుతుంటే బాబు మరి కోపడక ముందేమో ఒళ్ళో మూట పెట్టావు తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి రైలు వస్తుందంటారా రైలు వస్తుంది కాబట్టే కదా గేట్ చేసింది ఏంటంటే కోపడతారు ఏంటి కోపడేది ఏమన్నా మేము ఇరుగుపాలు వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉంది మీకు అంటే రైలు వచ్చినప్పుడు గేట్ వేస్తారంటారా గేట్ వచ్చినప్పుడు రైలు వస్తారంటారా బస్సు వస్తే గేట్ చేస్తారు రైలు వస్తే గేట్ తీస్తారు అంత చమత్కారం ఎందుకులేండి అంటే సర్కార్ అంటారా మేలు అంటారా అంత అవసరం అది అవసరం సర్కార్ అయి ఉంటుంది ఏంటి 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 రాదు విమానం వస్తుంది ఎగసెకాలనుకో రైలు వస్తుందంటే విమానం వస్తుందట ఏ రైలు వస్తుందో చెప్పు సర్కారు మళ్ళీ కొడతావేంటి నువ్వే చెప్పింది 8 పెట్టెలు ఉంటే సర్కారు మరి ఏంటి 8 పెట్టెలు ప్రతి సర్కారు అవుతా మరి అది గూడ్స్.